హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం మామూలుగా గులాబ్ జామున్ చేసేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఇవి విరిగిపోవడం అంటే పగుళ్ళు రావడం అలాగే ఎక్కువ స్మూత్గా లేకపోవడం అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా స్పాంజీలా ఉండే గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో ఈ వీడియోలో చూపించిపోతున్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి పాటిస్తే చాలు ఎవ్వరికైనా కూడా గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మేమైతే ఎంటిఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండే ప్యాకెట్ ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న గులాబ్ జామున్ మిక్స్ని మనము కొలుచుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఎంత వస్తుందనేది కొలుచుకోవాలి దీనికి మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి కదా ఆ షుగర్ సిరప్ కోసం షుగర్ ఎంత తీసుకోవాలనే దానికోసం మనం ఇలా కొలుచుకోవాలి మామూలుగా ప్యాకెట్ మీద ఇస్తారు కానీ ఆ కొలతతో షుగర్ తీసుకుంటే మనకు సరిపోదు ఇలా బౌల్లోకి తీసుకొని ఈ బౌల్తో మనము కొలుచుకోవాలి మాకైతే ఇక్కడ ఇది ఒక బౌల్ కంటే కొంచెం తక్కువ వచ్చింది ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి మామూలుగా గులాబ్ జామున్ మిక్స్ని ఎక్కువ మంది చాలా వరకు వాటర్తో మిక్స్ చేస్తూ ఉంటారు అలా వాటర్తో కాకుండా మిల్క్ ప్లస్ వాటర్ రెండు మిక్స్ చేసుకొని దాంతో మిక్స్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో దీనికోసం ఒక టీ గ్లాస్ తీసుకొని దీంట్లో హాఫ్కి పాలు తీసుకోవాలి అలాగే ఇదే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తీసుకొని ఇవి రెండింటినీ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంతో ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్ మామూలుగా ఓన్లీ వాటర్తో కానీ లేదా ఓన్లీ పాలతో కానీ మిక్స్ చేస్తే అంత సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా రావనమాట ఇక్కడ మేము తీసుకున్న గులాబ్ జామున్ మిక్చర్ పౌడర్కి ఈ వాటర్ అండ్ మిల్క్ మిక్చర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ వాటర్ ప్లస్ మిల్క్ మిక్చర్ని ఈ పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు లైట్గా కలపాలి ఎక్కువ ప్రెషర్ ఇచ్చామంటే అందులో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి అవి మిస్ అయిపోతాయి చూసారు కదా ఇలాగా పిండిని కలుపుకోవాలి మనం పిండి కలిపినాక చూస్తే ఇలా ఓపెన్ చేసి చూసామంటే దాంట్లో ఎయిర్ గ్యాప్స్ లాగా కనిపిస్తాయి మనకి అలా ఉంటే ఖచ్చితంగా చాలా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్లు ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి మిస్ కాకుండా పిండి కలుపుకున్నామంటే చాలు మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ పిండి కలపడంలోనే ఉంటుంది మనకి గులాబ్ జామున్లు ఎంత బాగా వస్తాయి అనేది అలాగే ఈ పిండి కొంచెం మెత్తగానే ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు చపాతి పిండిలాగా సో పిండిలా కలుపుకొని దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులో మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి ఇక్కడ మాకు బౌల్ కంటే తక్కువ వచ్చింది కాబట్టి అదే క్వాంటిటీలో షుగర్ రెండు కప్పులు తీసుకున్నాము అలాగే షుగర్ ఎంత తీసుకుంటామో అంతే వాటర్ తీసుకోవాలి రెండు కప్పులు వాటర్ కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి ఇందులోకి ఇప్పుడు రెండు లేదా మూడు ఏలకు దంచుకొని ఇలాగా ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఈ సిరప్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి సో అందుకోసమే యాలకల మీద తొక్కు తీయకుండా అలాగే వేసేసాము దీన్ని కొంచెం సేపు బాయిల్ చేసుకున్న తర్వాత పట్టుకుంటే మనకి ఇలా స్టిక్కీగా రావాలి సో అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఎక్కువ మనకి పాకమేమి రానక్కర్లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిండి మీద మూత తీసేసి మళ్ళీ ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా కలపాలి ఎక్కువ గట్టిగా కలపకూడదు ఇలా కలిపేసిన తర్వాత చూస్తే ఇప్పుడు కూడా ఎయిర్ గ్యాప్స్ మిస్ అవ్వకుండా ఉండాలి సో ఇలా కలిపిన తర్వాత దీంట్లోంచి కొంచెం పిండిని మాత్రం సపరేట్గా తీసుకొని మిగతా దాని మీద ఈ ప్లేట్ కానీ లేదా తడిగా ఉండే టవల్ కానీ కప్పేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత చేతులకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చుట్టుకోవాలి అన్నీ ఒకే ఈక్వల్ సైజులో గులాబ్ జామున్స్ రావాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ క్వాంటిటీకి ఈ స్పూన్కి ఎంతైతే వస్తుందో అంతే పిండి తీసుకొని అన్ని బాల్స్ని కూడా చుట్టుకున్నామంటే అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి సో ఇలాగ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా టీ స్పూన్లోకి పిండిని తీసుకొని దీన్ని ఇప్పుడు ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం పెద్దదిగా ఇలా చేసుకోవాలి చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఈ బాల్ చేసేటప్పుడు కూడా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా బాల్లాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నామంటే మనకి పగుళ్ళు అనేవి రాకుండా చాలా నీట్గా వస్తుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలాగా పిండిని కొంచెం తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలాగా ప్రెస్ చేస్తూ కాస్త పెద్ద సర్కిల్లాగా చేసుకోవాలి తర్వాత దాన్ని బాల్ షేప్లో వచ్చేలాగా చుట్టుకోవాలి ఇలాగే మిగతా బాల్స్ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ టైం పట్టేట్లుగా ఉంటే తడి క్లాత్ కప్పేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఉండకూడదు అలాగే మంట కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఈ బాల్స్ ఇందులో మునగాలనమాట సో మునిగేంత ఉండేలాగా చూసుకోవాలి ఇలా కొన్నిటిని మాత్రమే ఇందులో వేసుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా గ్యాప్స్ ఉండాలి మనకి సో ఇలా వేసుకున్న తర్వాత ఇవే పైకి వచ్చేస్తాయి అంతవరకు కలపకూడదు ఇవి కొంచెం పైకి వచ్చిన తర్వాత గరిట తీసుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇలా అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఎక్కడ కూడా ఇవి పగుళ్ళు రాలేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని ఎక్కువ మంట పెట్టేశామంటే లోపల ఉడకవు పైన మాత్రం ఉడుకుతాయి ఇలాగా అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మనకి షుగర్ సిరప్ ఒకవేళ చల్లగా అయిపోయిందంటే కొంచెం వేడిగా చేసుకోవాలి గోరువెచ్చగా ఉండాలి షుగర్ సిరప్ అనేది లేకపోతే ఈ గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని పీల్చవు ఎక్కువ వేడిగా ఉందంటే సిరప్లో ఇవి పగిలిపోయి అంతా స్ప్రెడ్ అయిపోతాయి సో ఇలా సిరప్లో వేసిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత ఇవి బాగా సిరప్ని పీల్చుకొని తినడానికి బాగుంటాయి వెంటనే ఎప్పుడు కూడా గులాబ్ జామున్స్ని సర్వ్ చేయకూడదు టూ లేదా త్రీ అవర్స్ తర్వాత సర్వ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా సిరప్ని పీల్చుకొని స్వీట్గా ఉంటాయి సో అంతే అండి కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అలాగే పిండి కూడా పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే మనకి ఎంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్